హలో అండి అందరికీ నమస్కారం నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటి అంటే పీరియడ్స్ తర్వాత ఇంటిని ఎలా క్లీన్ చేసుకోవాలి అని నేను మీతో షేర్ చేస్తున్నానండి ప్లీజ్ ఎవరూ తప్పుగా అనుకోకండి ఇది మన నానమ్మలు అమ్మమ్మలు మా అమ్మ అలాగే మా అత్తయ్య గారు ఆచరించే విధానాన్ని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కానీ లేదు అంటే పెద్దవాళ్ళు ఎవరు చెప్పడానికి లేనటువంటి వాళ్ళకు కానీ యూజ్ అవుతుందని అంతేకానీ తప్పుగా అనుకోకండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి ముందైతే ఐదవ రోజు ఉదయం మనం ఫస్ట్ పసుపు నీటితో స్నానం చేసేయాలండి దీని తర్వాత మనం హౌస్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఎక్కడైతే పడుకొని ఉంటామో అక్కడ మనం యూజ్ చేసినటువంటి బెడ్షీట్స్ అన్నీ కూడా మనం చేంజ్ చేసేసుకోవాలండి చేంజ్ చేయడం అంటే ఇంకా అవన్నీ అలాగే పెట్టకుండా ఆ రోజు మీరు వాషింగ్ మిషన్లోకైనా అవ్వచ్చు లేదా నార్మల్గా మీరు వాష్ చేసుకోవడం ఏదైనా సరే ఫిఫ్త్ డే మొత్తం అన్నీ కూడా మనం వాష్ చేసేసుకోవాలండి మనం ఏవైతే ఈ ఫైవ్ డేస్ యూస్ చేసిన బట్టలు ఉంటాయో అవి టవల్స్ ఇవన్నీ కూడా మనం బెడ్షీట్స్ అన్నీ కూడా వాష్ చేసేసుకోవాలండి ఈ ఫైవ్ డేస్ మ్యాక్సిమమ్ ఇంట్లో ఎక్కడంటే అక్కడ మనం తిరగకుండా ఒకే ప్లేస్లో ఉండడానికి ట్రై ట్రై చేయండి దాని తర్వాత మనం డోర్ కర్టన్స్ అలాగే విండో కర్టన్స్ అన్నింటినీ కూడా వాష్ చేసేసుకోవాలండి నేనైతే ఇక్కడ డోర్ కర్టన్స్ అలాగే విండో కర్టన్స్ అన్నీ కూడా మిషన్ వాష్ కాకుండా నార్మల్గా అయితే వాష్ చేసుకుంటానండి ఎందుకంటే ఇవి కొంచెం చాలా డెలికేటెడ్గా ఉంటాయి కదా ఆ ప్రింట్ అన్నీ పోతాయని చెప్పేసి మీరు మిషన్ వాష్ అయినా పర్లేదు చక్కగా వాష్ చేసేసుకోవాలండి దాని తర్వాత మనం సోఫాలో అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటూ ఉంటాం కదండి అలా సోఫా కవర్ కూడా మనం వాష్ చేసుకొని చేంజ్ చేసేసుకోవాలి అలాగే మనం వాడిన టవల్స్ ఉంటాయి కదండి వాటిని కూడా చక్కగా వాష్ చేసుకోవాలి ఈ ఫైవ్ డేస్ మనం వాడే టవల్స్ ఏవైతే ఉంటాయో అవి సపరేట్గా గా ఉంచుకోవాలండి వేరే వాళ్ళు ఎవరు వాడకుండా చూసుకోవాలి దాని తర్వాత ఈ ఫైవ్ డేస్ కూడా మనం బీర్వాని కూడా టచ్ చేయకుండా చూసుకోవాలండి మీకు ఏదైనా అవసరం అయితే ఇంట్లో ఎవరినైనా అడిగి అందులో నుంచి మీకు కావాల్సినవి బయటికి ఇప్పించుకోవడానికి ట్రై చేయండి అంతేకాని మ్యాక్సిమం అంటే మీరు టచ్ చేయకుండా ఉంటేనే మంచిదండి దాని తర్వాత మీకు ఫిఫ్త్ డే కనుక ఫ్రైడే కానీ లేకపోతే థర్స్డే కానీ కాకుండా ఉంటే గనుక భూజులు చక్కగా లాగేసుకోండి ఫ్రైడే కానీ థర్స్డే కానీ అయితే బూజులు లాగకుండా జస్ట్ నార్మల్గా ఇల్లు అంతా కూడా కసువు చిమ్మేసి శుభ్రపరచుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను నాకు వచ్చేసి ఇప్పుడు వెన్స్డే వచ్చింది కాబట్టి ఆ రోజు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి మనం బూజులు హ్యాపీగా లాగేసుకోవచ్చు కాబట్టి నేను ఒకేసారి ఇక బూజులు కూడా లాగేసి ఇంటిని అనేది క్లీన్ చేసేసుకుంటున్నాను మీరు శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో గురువారం బూజులు లాగకుండా చూసుకోండి అలాగే ఇక మనం నెక్స్ట్ హౌస్ అయితే క్లీన్ చేసేసుకోవాలండి ఒక బకెట్లోకి వాటర్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ ఒక లిక్విడ్ చూపిస్తున్నానండి ఇది మన ఇంట్లోనే పసుపు అలాగే కల్లుప్పు ముద్ద కర్పూరం పచ్చకర్పూరం పటిక ఇవన్నీ యూస్ చేసి మనం ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేస్తామండి ఈ లిక్విడ్తో ఇల్లు క్లీన్ చేసుకోవడం వలన ఇల్లంతా కూడా మంచి షైనింగ్తో మంచిగా స్మెల్ శ్వాసనలతో వెదజల్లుతూ ఉంటుందండి ఈ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ లిక్విడ్ని మనం ఇంట్లోనే ఇప్పుడు మనం ఈ లిక్విడ్ కొద్దిగా వేసేసుకొని ఇల్లంతా కూడా చక్కగా మాప్ పెట్టేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఈ లిక్విడ్ కనుక అందుబాటులో లేకపోతే ఒక వన్ టేబుల్ స్పూన్ కల్లుపు అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఇల్లంతా కూడా చక్కగా మీరు మాప్ పెట్టేసుకోండి దాని తర్వాత మీరు మీకింట్లో ఆవు పంచితం గనుక అందుబాటులో ఉంటే దాన్ని ఇల్లంతా చక్కగా చల్లేసుకోండి లేకపోతే గనుక మనం ఒక చిన్న గ్లాసులోకి నీళ్ళని తీసుకొని అందులోకి కొద్దిగా పసుపు వేసుకొని ఆ పసుపు నీళ్ళని ముందుగా మీ మీద చల్లుకొని తర్వాత ఇంటి మొత్తం కూడా అన్ని మూలలా చల్లుకొని శుద్ధి చేసుకోవాలండి ఇంకా మీలో ఎవరైనా చదువుకోగలిగిన వాళ్ళు ఉంటే గనుక పావమాన సూక్తం అని ఉంటుందండి ఈ పావమాన సూక్తాన్ని ఒక రాగి చెంబులోకి నీళ్ళని తీసుకొని అందులోకి పసుపు పువ్వులు అక్షింతలు వేసుకొని ఇదైతే ఆడవాళ్ళు చదవకూడదండి ఎవరైనా సరే మగవాళ్ళు మాత్రమే చదవాలి ఎందుకంటే ఇది వేదంలో ఉంటుంది కాబట్టి ఇది ఆడవాళ్ళు చదవడానికి కుదరదనమాట మగవాళ్ళు ఆ రాగి చెంబు మీద చేయి పెట్టి ఈ పావమాన సూక్తాన్ని చదివి ఇంటి మొత్తం కూడా చల్లుకోవచ్చండి కాకపోతే ఇప్పుడు ఇప్పుడు అంత టైం ఎవరికి లేదు కాబట్టి ఇలా చక్కగా పసుపు నీళ్ళని చల్లుకున్న ఇల్లు మొత్తం మనకి అవుతుందండి ఇక ఇక్కడితో మన ఇల్లు మొత్తం క్లీన్ అయిపోతుంది ఇక మనం ఫిఫ్త్ డే పూజ చేయకూడదండి సిక్స్త్ డే మార్నింగ్ మళ్ళీ మనం తలస్నానం చేసుకొని పసుపు నీటితో చక్కగా గడపకి పసుపు రాసేసుకోవాలండి ఈ ఫైవ్ డేస్ మనం ఎలాంటి పూజలు చేయం కాబట్టి మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వచ్చేసి ఉంటాయండి చక్కగా పూజా మందిరాన్ని శుభ్రీ పరుచుకొని దీపం పెట్టుకొని దూపం వేసేసుకోవాలండి ఇల్లు మొత్తం కూడా ఎందుకంటే ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా పూజలు అన్నీ చేసి ఉండం కదా గ్యాప్ వచ్చి ఉంటుంది అవన్నీ కూడా వెళ్ళిపోతాయండి దాని తర్వాత ఇక ఫైనల్ గా మనం బాల్కనీలో ఉన్న మొక్కలకి చక్కగా వాటరింగ్ చేసేసుకోవచ్చండి ఈ పీరియడ్ టైంలో ఎస్పెషల్లీ మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ మొక్కలకి కొంచెం దూరంగా ఉంటాం కదా వాటిని బాగా మిస్ అవుతుంటాం అండి ఇక దా వాటికి హ్యాపీగా వాటరింగ్ చేసేసుకోవచ్చు మనం అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్